జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ కు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వచ్చే వాహనాల నుంచి రెండింతల టోల్ రుసుము వసూలు చేయనున్నట్లు జాతీయ రహదారి రవాణా శాఖ తెలిపింది. సోమవారం నుంచి అన్ని టోల్ ప్లాజాల్లోనూ నగదు రహిత మార్గాలుగా ప్రకటించింది. అన్ని రకాల ప్రయాణికులు, వస్తు రవాణా వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వినియోగాన్ని ఆదా చేయడానికి వీలుగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించింది. అందుకే అడ్డంకులు లేకుండా టోల్ ప్లాజాలను దాటిపోవడానికి వీలుగా జాతీయ రహదారుల్లో అన్ని ఫీజ్ ప్లాజాలలోనూ గత అర్ధరాత్రి నుంచి ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా ప్రకటించామని వెల్లడించింది. అందువల్ల ఇక మీదుగా ఫాస్ట్ ట్యాగ్ లేని ఉన్నా సరిగా పనిచేయని వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ లేని లోపలికి ప్రవేశిస్తే 2 రెట్లు రుసుము అధికంగా చెల్లించాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇక నుంచి అన్ని మార్గాలు నగదు రహితమే అయినప్పటికీ భారీ నుంచి అతి భారీ వాహనాలకు వెసులుబాటు కల్పించేందుకు ఒక మార్గంలో నగదు చెల్లింపులను కొనసాగించాలని నిర్ణయించింది.